హాయ్ వివాస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతోనే సజ్జము. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమంత బాగున్నాండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. చక్కగా దీపావళిని చేసుకున్నారని ఆశిస్తున్నాను. నేను ఈ వ్లాగ్ మొత్తం కూడా దీపావళికి సంబంధించి అనమాట. ఏదన్నా పండగ వస్తుందంటే ఎంతో కొంత హడావిడి ఉండాలండి, అదే సరదాగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, దీపావళి కోసం మేము బంతిపూల కోసం తోటకైతే వచ్చేసాము. నేను ఇంకా కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిపోయి మా పిల్లగాడిని తీసుకొని ఇలా బంతి తోటకైతే వచ్చేసాము. పూలు ఒక 2 కేజీలు తీసుకెళ్దామని చెప్పి, కేజీ ఇక్కడ 70 రూపీస్ అన్నమాట. ఇదిగోండి, చాలా అందంగా ఉంది తోట మొత్తం కూడా. స్పెసిఫిక్గా రావాలి అంటే కుదరట్లేదన్నమాట, అందుకని దీంట్లో ఫొటోస్ అవి దిగుదామన్నా కుదరలేదండి. ఇలా ఈ పర్పస్ కింద వచ్చాం కాబట్టి ఎలాగో తోట మొత్తాన్ని మీకైతే షేర్ చేస్తున్నాను. ఇలా స్వాములు అయితే వచ్చారు. వీళ్ళు ఏంటంటే ఫణి పూజ చేసుకుంటారంట. 100 కేజీల బంతిపూలు కావాలని చెప్పి వాళ్ళు వచ్చారండి. ఇదిగోండి, తనైతే మనకి షేర్ చేసేస్తుంది. ఆరెంజ్ కలర్ బంతిపూలు, ఎల్లో కలర్ బంతిపూలు విడివిడిగా ఇవ్వమని అయితే చెప్పాను. ఇంకా సాయంత్రం స్నానం చేసేసి చక్కగా దండలు అయితే గుచ్చేసాను అనమాట. కొద్దిగా గుమ్మాలకి దండలు కట్టేద్దామని చెప్పి, ఇదిగోండి మా వర్షిని కూడా కొద్దిగా సాయం చేసింది దండలు గుచ్చేందుకు. ఇలా అయితే గుమ్మానికి కట్టేసుకున్నాము. పండగంటే ఇలా బంతిపూలు పూలు తెచ్చుకోవడం, చక్కగా ఇల్లుని డెకరేట్ చేసుకోవడం అని, పిండి వంటలని, ఇలాగ టపాసులని, దీపావళి అంటే ఇంకా ఇలాగ నడుస్తూ ఉందన్నమాట. తర్వాత గుమ్మడికాయ ఒకటి, అమావాస్య కదండి, పెద్ద అమావాస్య అని చెప్పి గుమ్మడికాయ ఒకటి తెప్పించాము. పసుపు రసి బొట్లు అవి పెట్టి గుమ్మడికాయ మార్చేద్దాం. ఇదిగోండి, ఇదే అన్నమాట గుమ్మంలో అయితే కట్టించేసుకున్నాము. తర్వాత గోరింటాకు ఇలా అయితే పెట్టేసుకున్నాను నేను. 2 చేతులకి కూడా చక్కగా మాన్స తీసుకొచ్చింది గోరింటాకు అందరికీ కూడా. ఇంకా సరే, పెద్ద చుక్క, చిన్న చుక్క, ఇంకా చిన్న చుక్క, ఇలాగా గోరింటాకుతో కూడా పెన్నుతో గీసి డిజైన్ వేసుకోవచ్చు అని ఇప్పుడే నాకు అర్థమైంది. బాగా వేశారు పిల్లలు చక్కగా. ఇదిగోండి, 2 చేతులకి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఏమైందంటే అందరం కలిసి గ్రూప్గా ఫోటో అయితే దిగామండి గోరింటాకులు పెట్టుకొని. ఇదిగోండి, ఇలాగే చాలా సరదాగా అనిపించింది అన్నమాట. దీపావళి చేసుకునే ఆడపడుచులు అందరి చేతులకి గోరింటాకు ఉండాలని, చక్కగా టపాసులు కాల్చుకునేటప్పుడు, సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు ఎర్రగా ఉంటాయి కదా. ఇంకా ఆ రోజు సాయంత్రం నరక చతుర్దశి, సాయంత్రం లక్ష్మీ పూజ చేసేసుకొని చక్కగా నేను ఇంట్లో గుమ్మాల దగ్గర కూడా దీపాలు పెట్టేశాను. పిండి వంటలు స్టార్ట్, నరక చతుర్దశి రోజు నుంచే గుమ్మంలో అటు ఇటు కూడా దీపాలు పెట్టడం మొదలన్నమాట అండి. అందుకని ఇంకా దీపాలు పెట్టేసిన తర్వాత లక్ష్మీ పూజ చేసుకొని కొద్దిగా కనకదుర్గ స్తోత్రంతో, లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకున్నాము. చేసుకొని ఇలాగ ధూపము దీపము నైవేద్యం పెట్టేసుకొని చక్కగా హారతి చేసుకొని అమ్మవారికి, తర్వాత ఇంకా హాల్లో చిన్న స్టవ్ కొనుక్కొచ్చానని చెప్పాను కదండి మీకు మొన్న. చిన్న స్టవ్ 800 అయితే అయ్యిందనమాట. ఆ స్టవ్ గ్యాస్ బండా హాల్లో అయితే పెట్టేసుకున్నాము. నేను ఎంత పిండి వంటలైనా ఎప్పుడు ఏంటంటే వంటింట్లోనే చేయడం అలవాటు, కానీ ఈసారి కొద్దిగా కూర్చొని చేద్దాము అన్న ఉద్దేశంతో చక్కగా హాల్లో అయితే పెట్టేసుకున్నాము. ఇదిగోండి, ఇలా హాల్లో పెట్టుకొని టీవీ చూస్తూ ఏవో ఒకటి చేస్తూ ఉండొచ్చు కదా అని చెప్పి, ఆకువళ్ళు, కజ్జికాయలు, పనస బుట్టలు అంటారు కదండి అవన్నమాట, బుట్ట కాజాలు ఇలాంటివి, ఇవి పాకమైతే పెట్టాలి. తెల్లారి పట్టాము ఇంకా పాకం నేను. ఇదిగోండి, ఇలా పెట్టేసుకొని పిండి వంటలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మరొకొక్కసారి ముందు 10 రోజులు ముందు చేసుకోవాలి, కానీ అప్పటికప్పుడు అయితే చేసాం కజ్జికాయలు. ఇదిగోండి పనసబొట్లు, ఇంకా ఈ పనసబొట్టుని తెల్లారి పాకం పట్టేసాను ఇంకా నేను. ఇలా పాకంలో వేసేసి తీసేసుకుంటే చక్కగా పిండి వంటలు అయితే రెడీ అయిపోయాయి. ఈ దీపావళి మీ అందరికీ కూడా
చీకటి అనే అజ్ఞానం నుంచి జ్ఞానం అనే వెలుగును ప్రసరించాలని మీ మా సాధనతోనే సాధ్యం ద్వారా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. చెడుపై మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇంకా తర్వాత టపాసులు, టపాకాయలు ఒక వారం రోజుల క్రితమే తీసుకొచ్చారండి ఈయన. ఎందుకనంటే ముందు రెండు రోజులు అయితే రేట్లు అయితే పెరిగిపోతున్నాయి బాగా, పిల్లలకి కాల్చుకోవటం ఎక్కువ కుదరదు అని చెప్పి. అన్నవరం ఏంటది నూజివీడి దగ్గర అన్నవరం, ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే తెప్పించారన్నమాట. ఇవన్నీ ఏంటంటే 1300 అయితే అయ్యాయండి మాకు. ఇప్పుడైతే 2500 అయితే పెంచేసారంట. మేము ఇంకా 1 వీక్ ముందు తెప్పించాం కాబట్టి రేట్లు అయితే తక్కువగా ఉన్నాయి. ఇలా ఇన్ని రకాలు ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు పైకి తీసుకెళ్ళిపోయి ఆరబెట్టేసుకుంటారు ఎండ్లో. ఒక 4-5 గంటల ఎండ్లో టపాకాయలు ఆరితే కానీ సాయంత్రం బాగా కాలవు కదా, అందుకని ఇదిగోండి ఇలాగా ఎండబెట్టేసుకున్నారు ఒక 2-3 గంటలు. మేమంటే మరి డాబా పైకి వెళ్ళి ఎండబెట్టుకోవాలి, సెకండ్ ఫ్లోర్ కదా మాది, అందుకని ఇలాగా ఆరబెట్టేసేసుకుంటూ ఉన్నప్పుడు నేను కింద ఏం చేశానంటే బంతిపూలు తెప్పించుకున్నాం కదా, అవన్నీ కూడా ఇంకా సాయంత్రం దీపాలు వెలిగించుకోవచ్చని చెప్పి వినాయకుడు లక్ష్మీదేవి ప్రతిమలను అయితే ఉంచేసుకొని వాటి చుట్టూ నేను బంతిపూలను అయితే చక్కగా డెకరేట్ చేస్తూ ఉన్నాను. కింద వంట అయితే అయిపోయిందండి మొత్తం. ఇవాళ పులగం అయితే వండి అమ్మవారికి నైవేద్యం అయితే పెడదామని చెప్పి అనుకున్నాను నేను. బెల్లం ముక్క వేసేసి కూరకు వచ్చేసేసరికి ఆనపకాయ కూర ముక్కల పులుసు అయితే పెట్టాను. ఇదిగోండి ఇలా అయితే పరవాన్నం కూడా కాసానమాట నేను, బియ్య పరవాన్నం. ఈయన కూడా సాయం చేశారులేండి కొద్దిగా డెకరేట్ చేయడానికి. తర్వాత సాయంత్రం నుంచి ఇంకా మా అమ్మాయి ప్రమిదలన్నీ కూడా నేను ఎప్పుడు కడిగేసి డబ్బాలు అయితే వేసి ఉంచుకుంటాను. వాటన్నిటిని చక్కగా ముగ్గులో సదిరేసింది. తెలుసుకుని గురించి ఇలా ప్రమిదలు మా అమ్మాయి పెట్టిన తర్వాత మా అబ్బాయి అమ్మాయి కలిసి ఒత్తులు నూనె అయితే వేశారు. ఎప్పుడూ నేనే చేస్తానండి కానీ ఈసారి వాళ్ళకు కూడా తెలియాలి పని అంటే ఏంటి, ఏదైనా ఒక కార్యక్రమం చేస్తుంటే ఎంత టైం పడుతుంది, ఎంత శ్రద్ధగా చేయాలి, ఏది మంచిపోతే ఎంత నష్టం అవుతుంది అన్నది వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పే వాళ్ళకి ఈసారి అప్పచెప్పేశాను అన్నమాట నేను మొత్తం పనిని. ఇలాగ కుంకుమ బొట్లు పెట్టుకొని వచ్చేస్తుంది. నూనె ఒత్తులు మా పిల్లగాళ్ళు వేశారు. ఇదిగోండి దీంట్లో వేస్తున్నాడు వీడు. గుమ్మంలో కూడా చక్కగా ఇలాగా వేసి పద్మంలాగా నూనె అయితే నూనె ఒత్తులు వేసుకొస్తున్నాడు. సాయంత్రం 5 ఆ టైం అప్పుడు అన్నమాట అండి ఇది. ఇలా సరదాగా వేసేసి చక్కగా ఇంకా వీళ్ళందరూ స్నానాలు చేసి వచ్చేసేసి ఇంకా కృష్ణుడి దగ్గర దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా పూజ అయితే మొదలెట్టారన్నమాట. ఇంకొండి దేవుడి మందిరంలో కూడా దీపాలు వెలిగించి ఇంకొక స్వామికి ఒక్కసారి నమస్కారం చేసుకుందాం చక్కగా. దీపం వెలుగుల్లో ఎలా ఉన్నారో స్వామి. ఇదిగోండి పూజలో సాయంత్రం పూజలో కూడా ఈ పిల్లలు ఇద్దరే కూర్చున్నారు. లక్ష్మీ పూజ మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది కదా, బాగుంది ఫ్రాకు. సరే ఒక స్నాప్ దిగింది. కడుక్క ముందు
గోవిందాన్ విష్ణు ఎన్మ సుందరన్ త్రిక్రమ అష్టమక్షరయామి గోవిందాయన్మ విష్ణువేనమ మరుసూనాయన్మ త్రివిక్రమాయన్మ వామనాయన్మ శ్రీధరాయన్మ శ్రీశైలమ పద్మరామాయన్మ రామధరాయమ సంకర్షయన్మ వాసుదేవన్మ పుచ్చుమనాయన పురుషోత్తమ ఉపేంద్రయమ హరియన్మ వంశీకృష్ణయన్మ శ్రీకృష్ణ ప్రభుపర బ్రహ్మణయన్మ ఇప్పుడు దీపం వెలిగించండి. ఏం దీపస్య జాత వేరు ఆరోగ్య ఐశ్వర్యం బంతి పూలతో దండలు కూడా గుచ్చాము అన్నమాట అండి. ఒకటి వినాయక స్వామికి, ఒకటి లక్ష్మీదేవికి అని చెప్పి వాటిని అలంకరిస్తున్నారు పిల్లలు చక్కగా. తర్వాత ఇంకా దీపారాధన చేసేసుకుని దీపంలో లక్ష్మీదేవిని ఆవాహన చేసి ఇంకా దీపాలు అయితే వెలిగించేస్తారు. ఇలా పూజ చేసేసుకొని చక్కగా హారతి అయితే ఇచ్చేసారు. తర్వాత మళ్ళీ డప్పాకాయలు కాల్చుకోవడానికి వెళ్ళాలి కదండి, అందుకని అన్నమాట పిల్లలు. ఇంకా ఇక్కడ నుంచి వాయిస్ అయితే ఇవ్వట్లేదండి, నేను చూస్తూ ఉండండి మీరు, లాస్ట్లో మళ్ళీ నేను వాయిస్ ఇస్తాను. నూనె వేసుకోవాలి. ఓ నాలుగు చెల్లి కొంచెం క్రిందట సంవత్సరం అయితే మా ఎదురుకున్న ఆంటీ వాళ్ళు కూడా ఉన్నారు కదండి, లాస్ట్ తీర్ వ్లాగ్లో చూడండి చాలా బాగుంటుంది. ఆంటీ వాళ్ళు మేము కలిసి ఇలా గుమ్మం ఎదురుకుండా చక్కగా ఓం అని స్వస్తికనే అలా అయితే వెలిగించాం మేము లాస్ట్ తీర్ కూడా. ఏడు ఇంకా ఆంటీ వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లో అయితే చేసుకుంటున్నారు ఇంకా, అందుకని చెప్పి ఇంకా నేను మాత్రం కిందకుండకూడదు పైకి అంకుల్ అయితే గాలి రాకండా అటు పక్కన పట్టాలు అవన్నీ కూడా కట్టారనమాట. లాస్ట్ ఇయర్ వ్లాగ్లో ఉంటుంది అదంతా. కానీ భగవంతుడి ఏంటంటే గాలి ఎక్కువగా లేదు, ఎప్పుడు దీపావళి గాలి ముసురు ఎక్కువగా ఉంటుంది కదండి, అప్పుడు దీపాలు ఎలగవన్నమాట, కొండెక్కేస్తూ ఉండేవి. కానీ ఈసారి చాలా బాగుంది, కొండెక్కితే మళ్ళీ వెలిగించేవాళ్ళం అలా చాలా టైం పట్టేసేది. కానీ గాలి కానీ ఏమీ లేదు అసలు శుభ్రంగా, ఒక్కసారి వెలిగించగానే దీపాలు అలాగా వెలుగుతూ ఉన్నాయి. ఎంత అందంగా ఉందో నిజంగా. ఈసారి ఏంటంటే మొత్తం పిల్లలతోనే చేయించామండి, చక్కగా కొద్దిగా తెలుస్తుంది అని చెప్పి మేము వెనకాల నిలబడి. పండగ అంటే ఈ మాత్రం ఉండాలండి, సరదాగా హడావిడి. నేను ఇంకా పైకి ఉండాలన్నమాట, చుట్టాలు వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మన ఫ్యామిలీ అయినా కొద్దిగా సరదాగా హడావిడిగా ఉంటేనే పండగననైతే అనిపిస్తుంది అనమాట మా ఇంట్లో. మీరు చూస్తూ ఉన్నారు కదా ప్రతి చిన్న పండగ కూడా ఇంత గ్రాండ్గా చేసుకుంటామో మేమైతే మాత్రం ఇంట్లో. ఇలాగ గుమ్మంలోంచి లోపలికైతే వెళ్దాం మనం. బాగా అమ్మలు అన్నయ్య రావట్లేదా హారతి ఇవ్వడానికి? ఆ పోన్లే, రాకపోతే వాడు రెడీ అయిపోతున్నాళ్ళే టపాకాయలు కాల్చుకోవడానికి. నువ్వు హారతి ఇచ్చేసాయి. Thank you.
ఇంకా దండం పెట్టేసుకొని వద్దింకా టపాకాయలు కాల్చుకున్నప్పుడు వద్దింకా అలాగా కిందకెళ్ళామండి. ఇవ్వండి, ఇక్కడ దివిటీలు అంటారు కదా, ఇవే అన్నమాట. రెండు కాడల్లాగా ఉండి నూనె గుడ్డలకి తడిపేసి చూపించాలి చెప్తున్నారు కదా పెద్దలు. దక్షిణం ఇలా చేయడం వలన దీపావళి రోజు మన పూర్వీకులకి దారి చూపిన వాళ్ళం అయితే అవుతాం అన్నమాట. ఇలాగ చక్కగా దీపావళి పండగ అయితే మేము జరుపుకున్నాము, చాలా బాగా జరిగిందండి. ఇంకా నేను వాయిస్ అయితే ఇవ్వట్లేదు. మేము పెద్ద పెద్ద టపాకాయలు అయితే మేము కాల్చామన్నమాట, ఏమో నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. చిచ్చుబుడ్లు ఇలా మా పిల్లగాడైతే పెద్ద పెద్దవి, ఈయన పిల్లగాడు తాటా టపాకాయలని లక్ష్మీ బాంబులని ఇవన్నీ కాల్చారు. ఓకేనండి, నేను ఇంకా వాయిస్ అయితే ఇవ్వను, ఇంకా మీరు చూస్తూ ఉండండి, స్క్రిప్ట్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో మొత్తం కూడా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వ్యూవర్స్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్, డెవోషనల్ వ్లాగ్స్ అనేవి నేను షేర్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో పద్ధతులు, మేము ఎలా ఉంటాము ఏంటి అన్నది మొత్తం కూడా మీకు వ్లాగ్స్ రూపంలో షేర్ చేస్తుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నానండి, చాలు ఇంకా 100 లైక్స్. నేను మర్చిపోయానండి, మా అమ్మాయికి క్రాకర్స్ కాల్చడం వలన వచ్చే ఆ పొగంతా కూడా గొంతుకి దగ్గర డస్ట్లా పట్టేస్తుంది, పాపం కాఫ్ వచ్చేసింది బాగా. అసలు రాత్రంతా కూడా చాలా సఫర్ అయ్యింది, నేను ఆ మాట మర్చిపోయాను. మాస్క్ పెట్టుకొని పంపించాల్సింది కిందకి, గుర్తులేదన్నమాట నాకు. చాలా సఫర్ అయ్యిందండి ఆ రోజు రాత్రి మొత్తం కూడా. అసలు నిజంగా అది లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ చూశాను, కానీ అంత చిన్నగా సింపుల్గా తీసుకున్నాను నేను. కానీ తనకి ఆ ఎలర్జీ ఉండుంటుంది. ఎలిగిస్తావా అక్కడ ఎలగలన్నాను జాగ్రత్త ఫేస్ దూరం.
అయ్యా పర్లేదు, అటు తిరిగి ఉంది అది, ముట్టుకోకు ముట్టుకోకు వద్దు సొవ్వాడు తిరుగుందిలే. ఏమండి అవన్నీ దాని మీద పెట్టడం సుఖం నాకు తెలుసు. ఈ పిల్లలు తెలియవు కదా, ఒక బాంబు పేలిందంటే ఇంకేం లేదు, ఇంకా మనం ఇబ్బంది పడిపో. మనస్విని ఏం బయలుదేరి ఇలా ఉండు. కాల్ చేసా లక్ష్మీ బాంబులు కలుస్తారా? ఏంటది అమ్మ నా భయం అండి, తెగ చేత్తో ఇసురత్తున్నాడు వీడు, భయం పడలేకుండా. శ్రీమాత శ్రీమాత నిప్పా అయిపోయింది అనుకుంటా. షణ్ముఖ్ ఒక నిమిషం ఆగు, నాన్న ఒక నిమిషం ఆగు. బాబా బాబా మనసు నిన్ను దూరం కొట్ట మా వాళ్ళందరికీ. అంత దగ్గర కనిపించలేదు లేదు. పైకి వెళ్తుంది అది.
షణ్ముఖ్ లేవాలేమో నువ్వు. ఇలాగా గంటన్నర అయితే కాల్చుకున్నామండి, ఇంకా తర్వాత వచ్చామన్నమాట ఇంటికి. ఇంకా కాళ్ళు చేతులు కడిగేసుకొని స్వీట్ తినాలి కదా. మనం చేసిన కజ్జికాయలు, బుట్టగాజాలని పాకం ఒకటి పట్టాను కదా ఆకువళ్ళు, ఇలా మూడు స్వీట్ తిన్నాక కొద్దిగా హాట్ కూడా తింటాం అలవాటు అనమాట మాకు. సరే ఆ మూడు తినేసేసి ఇంకా భోజనం అయితే చేసేసాము గంటకి. ఇలా అయితే మా దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. మీరు కూడా ఎలా చేసుకున్నారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉంది మీ ఇంట్లో హడావిడి అన్నది షేర్ చేయండి. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్ కనుక మీకు నచ్చట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.